జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు గనగాని రాజేందర్ అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కలపల్లి రవీందర్రావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యమకారులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ నియోజకవర్గం నుంచి ఉద్యమ నాయకుడు నాయకత్వం వహించాలని కోరారు. ఎర్రబెల్లి దయాకర్రావు ప్రధాన అనుచరుడు, తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమండ్ల నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎర్రబెల్లి సొంత అల్లుడు మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో కూడా తెలంగాణ ఉద్యమకారులు మోసపోవడం జరిగింది. 2004లో దుగ్గ్యాల శ్రీనివాసరావు గారికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ టికెట్ ఇస్తే గెలిపించిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిసి ఇక్కడ ఉద్యమకారులను మోసం చేయడం జరిగింది. అదేవిధంగా 2009లో మహాకూటమిలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారిని గెలిపిస్తే వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను నీచంగా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా 2014లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే వారు నిర్లక్ష్యం వల్ల ఆసారి టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. అదేవిధంగా ఇప్పుడు ఉద్యమకారులు అంటే గత 4 పర్యాలు కూడా ఇక్కడ చేదు అనుభవాలను చవి చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం జరగాలంటే ఇక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉద్యమ నాయకుడైనటువంటి తక్కలపల్లి రవీందర్రావుకు టికెట్ ఇవ్వాలని మేము ఉద్యమకారుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇక్కడ ఉద్యమ నాయకునికి ఇస్తే 100% గెలిపించుకొని తీరుతామని కూడా మేము శపథం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా రవీందర్రావు గారిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా మా ఉద్యమకారుల కష్ట నష్టాలు తెలిసినటువంటి మీరే ఇక్కడ పోటీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు వచ్చి తీరాలని కూడా మేము వేడుకుంటా ఉన్నాం. మా డిమాండ్ను స్వీకరించి ఇక్కడి నుంచి మీరు పోటీ చేయాలని కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.